कष्ट पेशो अंत श्रम बाधिस्ट मन आंध्र प्रदेश मादिग रिजर्वेशन पोराट समिति की तुम्हें कष्ट पे व्यक्त राष्ट्र उपाध्यक्ष प्लेस लेरवर अमित आ सभा को लक्षला मंद तो नादी शक्ति चूपा एर्पट्ठे सभ को राष्ट्र नायक मतलब तुम्हें पे मा कार्यक्रम की मंटे एपड़ी वन मम्मी नड़पस्त मुझकोच्चा ना सों बाव जरा सतीश मोटमोदारी वेद की कार्यक्रम रात जी आये कारे बिड बाधि कुटाल वे व्यक्त పోలీసులు నాకు ఫోన్ చేసి నీ ముందు రౌడీ షీట్ ఉంది అన్నా అన్నా పెట్టుకోండి స్టేషన్ రాండి అంటేనే భయపడిపోవద్దండి 41 నోటీస్ పంపు దాని సమాధానం చెప్తా జై భీమ్ కే భయపడిపోవాల్సిన ఉంది మన మీద మనము జయప్రదం చేసుకునాలన్నా వారికి కావాల్సిన ఏర్పాట్లు నా వంతు నేను సహాయం చేస్తా వాళ్ళు చదువుకుంటానంటే వాళ్ళ పూర్తి చదువు బాధ్యతలే తీసుకుంటా నా वार कुट पोषण कोना मोतम चीकना को ना चल विषयते वाल मंजु प्रयोजक अे वरकू आ खर्च नीन भरीचा की सभा मूर्ख थैंक यू सेवजेस्तू वाली कावास अवसरा तीर्चिदे मनस इंका प्रसाद प्रशात कोला प्रसाद की आ देवर आशीस एपड़ी मेमंदर एपड़ू मदत विषय अंदर उठा सभा చట్టం తెలుసుకున్నోడు రాజ్యాంగం తెలుసుకున్న చదివినోడు చట్టం తెలుసుకున్నోడు ఎప్పుడైనా ఉద్యమంలో కాదు దేశాన్ని పాలిస్తాడు అది దాసోన రజన నాయకత్వం జై మాదిగా జై మాదిగా ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సభ అధ్యక్ష వహించినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కడప జిల్లా ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం జనవరి 20వ తేదీన మాదిగల రాజకీయ సమన్వయ మహాసభని లక్షలాది మంది మాదిగలతో నిర్వహించబోతున్నాం ఆ నిర్వహణలో భాగంగా ఈ రోజు ఆ సభకు సంబంధించినటువంటి కరపత్రాలను కూడా ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రిలీజ్ చేయబోతున్నాం ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు గాని కమిటీలు గాని రాష్ట్ర నాయకులకి అందరికి మీడియా ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలు చేసినటువంటి పోరాటాల ఒక లెక్క 75 సంవత్సరాలుగా మాదిగలకు రిజర్వేషన్ల స్థానాల్లో పార్టీలన్నీ కూడా కలిపి మాదిగల్ని విస్మరిస్తూ రాజకీయంగా భవిష్యత్తు లేకుండా మనగడలో కొట్టుపోతున్నటువంటి రిజర్వేషన్లో అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మరో లెక్క ఈ రోజు నుంచి మొదలవుతుంది అది కడప నడిబొడ్డులోనే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి 22 లక్షల మందికి పైగా ఉన్నటువంటి మాదిగలు ఒకవైపు 15 లక్షల మందికి పైగా ఉన్నటువంటి కోస్తాంధ్రటువంటి మాదిగలంతా ఏకమై 39 లక్షల మంది మాదిగలు కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో 29 మంది 29 రిజర్వ్ స్థానాల్లో మాదిగలకు అన్యాయం జరుగుతుందని మొట్టమొదటిసారిగా
రాష్ట్ర వ్యాప్తంగా మాదిల శక్తిని చూపిస్తూ రాజకీయంగా కూడా మేము ముందుకు రాగలమని నిరూపించడానికి జనవరి 25న లక్షలాది మంది మాదిగలతో కడప మున్సిపల్ స్టేడియంలో భారీగా సభను పెట్టి తెలుగుదేశం పార్టీ గాని వైఎస్ఆర్సీపీ పార్టీ గాని సిపిఐ గాని कांग्रेस पार्टी गानी अन्नी पार्टी उन्नटुवंटि नायकुल्नि सभकि आह्वानिंचि मादिगलकु जरुगुतुन्नटुवंटि अन्यायानि आ सभ द्वारा ई राष्ट्रंलो उन्नटुवंटि अंदरिकी तेलियजेसे विधंगा मुंदुकु सागिपोतुन्नां। रिजर्व स्थानानिटुवंटि गतंलो तेलुगुदेशं पार्टी केवलं 12 सीट्लु मात्रमे मादिगलकु इच्चि ओक्क एंपी सीट् कूडा इव्वकुंडा मादिगल्नि विस्मरिस्ते वैएसआरसीपी पार्टी ఎనిమిది మాదిగలకు టికెట్లు ఇచ్చి ఒక ఎంపీ టికెట్ ఇచ్చి మాదిగలను విస్మరించింది కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం। ఈ ధోరణిని ఎండగట్టి మాదిగలు 39 లక్షల మందికి పైగా ఉన్నటువంటి మాదిగలకు సమన్యాయం జరగాలంటే 75 ఏళ్లుగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మాదిగల యొక్క శక్తిని మాదిగల ఆర్థిక రాజకీయ సమగ్ర అభివృద్ధి సాధన కోసం జనవరి 29న మాదిగలంతా ఏకమై మాదిగల నినాదాన్ని వినిపిస్తూ రాజకీయాల్లో కూడా సమన్యాయం కోసం మా వాట మా కావాలని అడుగుతున్నటువంటి సభ మాదిగల రాజకీయ సమన్యాయ సభ। ఆ సభ ద్వారా మాదిగల మాదిగల ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా తెస్తూ మాదిగల మాదిగల లక్ష్యాన్ని వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టకపోతే మోడీ అంత కూడా చూస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా।